అంటే టర్న్ ఉంటే మాట్లాడాల్సిందిగా చైర్మన్ గారిని గౌరవ సభ్యుల్ని కూడా కోరుతాం. సార్ అదే మా ప్రాబ్లం ఏంటంటే ఆక్వా చెరువులు నానా ఆక్వా చెరువులు ఉంది అది ఇప్పుడు కూడా నెంబర్ పైన క్లోజ్ చేయడం వల్ల సరిపోదు క్లోజ్ చేయడం వల్ల ఇప్పుడు కూడా తొందర కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలన్నారు కొంచెం దాని గురించి మీరే తీసుకునే దాన్ని ఎవరైనా చేయాలా దయచేసి ఏంటంటే చుట్టూతా చెరువులు ఉండి మధ్యలో అగ్రికల్చర్ చేస్తున్నటువంటి విధానంలో వాళ్ళు దాన్ని కూడా ఆక్వా కింద కన్వర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని అడుగుతున్నారు సార్. దాంట్లో ఏంటంటే మనకి ఆక్వా జనరేషన్ అనేటటువంటిది చేసేటటువంటి విధానంలో ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకారం దాన్ని గతంలో మనము సర్వే చేసి వాటిలన్నింటినీ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది సార్. దీనికి రెండోసారి కూడా సర్వేకి పర్మిషన్ ఇచ్చినటువంటి విధానం కూడా జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం క్లోజ్ అయింది కాబట్టి నేను మీ అందరికీ కూడా అంటే దీని మీద వస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే మీరు మీ యొక్క రిక్వెస్ట్ ని గౌరవ కలెక్టర్ గారికి మీరు సబ్మిట్ చేస్తే వాటిని అన్నింటినీ కూడా మేము పూలప్ చేసి ఓవరాల్ గా డిస్ట్రిక్ట్ లో ఎంత రిక్వైర్మెంట్ వస్తుంది అనేటటువంటిది కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి రాసేటటువంటి విధానం చేసి పర్మిషన్ వస్తే వాటిని చేసేటటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. వాటిని ఈ విధంగా టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఆ సబ్సిడీకి సంబంధించినటువంటి జరిగింది దాని మీద గవర్నమెంట్ కమిటీ దీనికి ఐదు వేల 259 ఏకర్స్ అనేవి ఎక్స్టెండ్ అనేది రీమ్యాప్ చేయడం జరిగింది సార్. సో దీనికి మళ్ళీ మనం ఈఫిష్ లో సబ్మిట్ చేసినటువంటి కలెక్షన్స్ ని మళ్ళీ స్క్రూటనైజ్ చేసి అవన్నీ కూడా అకార్డింగ్ టు ఉన్నాయా లేవా అని చేయడానికి టాస్క్ ఫోర్స్ టీమ్స్ అనేవి వేయడం జరిగింది సార్. అవి ఒక మండలం నుండి వేరే మండలికి రిపీట్ చేయడం జరిగింది సార్. దాని ప్రకారం ఏంటంటే మనకి రేపు వర్క్ చేసి రేపు ఈవినింగ్ కి ఫైనల్ రిపోర్ట్ అనేది కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాం. గవర్నమెంట్ సబ్మిట్ చేసి అక్కడ నుండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది కమిటీ టీమ్స్ అనేవి వర్క్ చేస్తాయి సార్. అవి అయిపోయిన తర్వాత కమిషనర్ లెవెల్ నుండి మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే ప్రతి గ్రామంలో కూడా వెరిఫికేషన్ చేసి మెంబర్ వారీగా లిస్ట్ చదివి ఎవరన్నా కానీ మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారా అనేటువంటి కూడా అడగడం జరిగింది. అదే విధంగా నేను మెంబర్స్ కూడా మీకు ఎవరన్నా తెలిసినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఉన్నట్టుంటే వాళ్ళకి వెరిఫికేషన్ చేసుకున్నారు లేదనేది ఈ రోజు రేపటి లో నేను మరి చెక్ చేసుకున్నాను అని చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తాను. ఏ రోజైనా కానీ మనకి రావచ్చు, రాగానే వెంటనే తెలియజేసి డైప్ చేసేటట్టు చేయగలం వరకు చెప్పగలం. రైతు అదే పంట అయితే దాన్ని ఫార్వర్డ్ చేసుకొని మనం వెళ్ళి ఇక ఈ క్రాప్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ రోజు దాంట్లో కొత్తగా ఇచ్చినటువంటి అప్లికేషన్ ఏంటంటే గతంలో మేము మామూలుగా ఈ క్రాప్ కింగ్ అప్లికేషన్ లో చేసేసేవాళ్ళము. ఏంటంటే మిగతా విషయాలన్నీ మీ ద్వారా తెలుసుకొని కన్ఫర్మేషన్ ఉంటే ఫీల్డ్ లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా చేసేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రము మనము సర్వే నెంబర్ వైజ్ మనము జియో ట్యాగింగ్ చేసేటటువంటి విధానాన్ని ఇచ్చారు. ఎందుకంటే రైతు వారీగా ఇంకా ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసము కూడా జియో ట్యాగింగ్ చేసి ఈ క్రాప్ బుకింగ్ చేస్తారు. తీస్తే కానీ పని వస్తారు ఇవ్వడం కాదు అది వేసవకాలంలో దీనికి కరెక్ట్. ఏంటంటే వీడి వరకు మాత్రమే చేసేది తోడు 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 వరకే మనం చేసేది వరకే ఇచ్చారు. కిక్కిస అనేది మనం అడిగాము, అడిగినా కూడా ఎందుకనే ఇవ్వలేదు అర్థమైంది. అంటే అది పర్టికులర్ గా ఏవైతే మనకి ఇప్పుడు నేను మనం ఐడెంటిఫై చేసాం వాటిని మళ్ళీ అడుగుతాం. ఇప్పుడున్న ప్రయత్నం సార్ మనకి కిక్కిస